ఆయన నీ యొక్క ప్రాణమును తృప్తిపరిచేటటువంటి దేవుడు. అవునండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 107వ కీర్తన మనం 9వ వచనం చూసినప్పుడు, ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆశ కలిగిన నీ ప్రాణమును దేవుడు తృప్తిపరచువాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆశ? నీ కుటుంబమును గురించి ఆలోచన, మరి నీ పిల్లలను గురించినటువంటి ఆలోచన, మరి నీ యొక్క అవసరతలను గురించినటువంటి ఆలోచన, మరి అలాగున్నే ఇతరుల క్షేమమును గురించినటువంటి ఆలోచన కూడా కావాలండి మనకు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు పాస్ అవ్వాలని కోరుకుంటారు, పిల్లలకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు, మరి పిల్లలకి ఏదైనా ఒక మంచి నడవడికి రావాలని కోరుకుంటారు. మరి ఎవరికైతే అనారోగ్యం ఉంటూ ఉందో, వేదన ఉంటూ ఉందో, సమస్యలు ఉంటాయో, లేకపోతే ఆత్మ సంబంధంగా ఎదగాలనేటటువంటి ఆశ, వీటన్నిటికంటే కూడా ఆత్మ సంబంధమైన ఆశ చాలా ప్రాముఖ్యమైందండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆశ కలిగిన ఆశను కూడా ఆయన తృప్తిపరిచేవాడు. ఇప్పుడు మనం ఆర్థికంగా మనకు అవసరతలు ఉన్నాయనుకోండి, మరి దేవుడు అవి ఆశపడినప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనకు అనారోగ్యం ఉందనుకోండి, మనము ఆశపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాటిని దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడండి. నీ ఆశను దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు, నీకు సహాయం చేస్తాడండి. ఎందుకంటే ఆయన ఇక్కడ వాగ్దానం చేశాడు, ఆశ కలిగిన వారి ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు. మరి ఆయన కొండ మీద ప్రార్థన పెట్టినప్పుడు, అక్కడ ఆహారము కావాలని కోరినప్పుడు, మరి 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి అందించగా 5000 మందికి పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. అది అవసరత అండి. మరి అనారోగ్యం కలిగిన వారు ఆయన దగ్గరికి వచ్చారు, ప్రభువును బాగు చేయనున్నప్పుడు వారిని బాగు చేశాడు, అందులో అందరిని కూడా బాగు చేశాడు. కుష్ఠరోగులను 10 మంది ఎదుర్కొన్నారు ఆయన్ని, వాళ్ళను బాగు చేశాడు. తర్వాత ఒక స్త్రీ వచ్చి తన పిల్లల మీద చేతులు ఉంచమని అడిగినప్పుడు, ఆ యొక్క చిన్న పిల్లను కూడా ఏం చేశాడంటే, చిన్నపిల్లలు నా ఇద్దరికి రానివ్వండి అని చెప్పి వారిని ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథం 107:9లో, ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచి ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన వాక్యానికి లోబడి ఆయన బిడ్డలమై నా యందు విశ్వాసం ఉంచిన వారు నా కుమార్తెలు కుమారులై ఉంటారన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన పిల్లలై మరి పాపం నుండి బయటకు వచ్చి, మరి అనవసరమైన వాటి నుండి బయటకు వచ్చి దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి. హానోకు దేవునితో నడిచాడు. మరి అందుడు స్వస్థత పొందిన తర్వాత, గత వర్తమానంలో చెప్పారు, వాడిని కనుల మీద బురద పూసి వాడిని స్వస్థపరిచిన తర్వాత వాడు ఆయన వెంబడి వెళ్ళాడు గెరాసీనుల దేశంలో. వాడు స్వస్థపరచబడిన తర్వాత ఆయనను వెంబడించాడు. కాబట్టి పాపం ముఖ్యంగా వదిలిపెట్టి దేవుని వాక్యానికి లోబడి రక్షింపబడి మారు మనసు పొందిన వారు మరింతగా దేవుని కొరకు జీవించాలి. గనుక ఇవాళ దేవుడు నీ యొక్క ప్రాణము తృప్తిపరుస్తాడు, నీ సమస్యల నుండి నీకు విడుదల కలగజేస్తాడు, నిన్ను ఆదరించి బలపరచును గాక. ప్రైస్తలాడలు సెలవు తీసుకుందామా?